నాణ్యమైన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడమే చంద్రబాబు లక్ష్యమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కృష్ణలంకలోని ఎస్వీఆర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించారు. కూటమి ప్రభుత్వంలో విద్యాభివృద్దికి పెద్దపీట వేస్తామని రామ్మోహన్ చెప్పారు. గతంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కు తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి మొట్టమొదటిసారిగా పిల్లల సౌకర్యార్థం మెగా డిఎస్సి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మర్చిపోయిన ఆ డిఎస్సిని ఈ రోజున నిన్న మొట్టమొదటి సంతకంగా పెట్టడం జరిగింది. రేపు 17,000 మంది టీచర్లు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నారు కొత్త టీచర్లు.